హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరందరూ మీరందరూ మీరందరు బాగుండాలని కోరుకుంటున్నాను మీతో పాటు మేము కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి కిచెన్లో గిన్నెలు తలతల ఎలా మెరవాలో ఎలా మెరుస్తాయో మీకు చూపిస్తానండి చిన్న టిప్ అండి ఫస్ట్ వచ్చేసి మనం ఒక ప్లేట్ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ సర్ఫ్ ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి తినే సోడా ఒక రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం లేదా వెనిగర్ వెనిగర్ అయితే ఎక్కువ ఎఫెక్ట్ అవుతుందండి ఎక్కువ పనిచేస్తుందని నేను అనుకుంటున్నాను వచ్చేసి మీరు రెండిట్లో ఏదైనా ఆప్షన్గా తీసుకోవచ్చు కొద్దిగా విమ్ లిక్విడ్ కానీ ప్రిల్ లిక్విడ్ కానీ వేసేసి కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోండి ఆ తర్వాత మ్యాజిక్ చూడండి మీ గిన్నెలు తల 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 మెరుస్తాయి కిచెన్లోకి రాగానే కిచెన్ అంతా మెరుస్తూ ఉంటుందండి ఎందుకంటే ఆడవాళ్ళకు ఫస్ట్ నచ్చే రూమ్ ఏంటంటే కిచెన్ రూమే ఎందుకంటే వాళ్ళ క్రెడిట్ అంతా కిచెన్లోనే కనబడుతుంది కదా వాళ్ళు కిచెన్ నీట్గా పెట్టుకున్నారంటే ఇంకా వాళ్ళకి ఇంకా అంతకన్నా ఆనందం ఏమి ఉండదండి అందుకనే కిచెన్ అంటే చాలా లేడీస్ కిచెన్ ఏ రూమ్ ఇష్టము అని అడిగారు అనుకోండి ఎవరైనా కిచెన్ రూమే ఇష్టం అని చెప్తారు ఎందుకంటే అంత బాగుంటుంది కదా నీట్గా చదువుకొని ఉంచుకుంటారు కాబట్టి చూడండి నేను ఇక్కడ ఎక్కువ నేను రుద్దట్లేదు మనం నార్మల్గా గిన్నెలు ఏ విధంగా తోముతామో ఆ విధంగానే తోమేసుకోవచ్చు ఇది పెద్దగా ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు గట్టిగా తోమాల్సిన అవసరం లేదు ఈరోజు మీరు గట్టిగా తోమేసి ఇంకా చేతులను పుట్టేసి ఒక రెండు మూడు రోజులు లేవకుండా అయిపోతుందండి అందుకే నేను లైట్గానే గిన్నెలు తోముతున్నాను ఈ లిక్విడ్ కూడా ఆ విధంగానే పనిచేస్తుంది ఎక్కువ ప్రెస్ చేసి తోమాల్సిన అవసరం ఏమి ఇవి పాత గిన్నెలు అండి నేను గ్యాస్ కూడా అయిపోయింది ఆ బర్నర్లు పాడైపోవడం వల్ల అది ఫైర్ లాగా అయిపోయి గిన్నెలన్నీ నల్లగా అవుతున్నాయి అందుకనే ఇవి గిన్నెలు వాడట్లేదు పక్కన పెట్టాను మీకోసమని ఇప్పుడు ఆ గిన్నెలు తీసి తోముతున్నాను రోజు యూజ్ చేసేటి అయితే ఈ విధంగా బ్లాక్ ఏం లేవండి ఎందుకంటే నేను రోజు రోజు తోమేసుకుంటాను కదా ఇవి పక్కన పెట్టేసరికి ఇంకా నల్లగా అయిపోయాయి చూడండి మీ కళ్ళ ముంగట్ని ఎంత తెల్లగా అయిపోతున్నాయో మీరు ఈసారి గిన్నెలు తోమారనుకోండి అవి స్టీల్ అయినా అల్యూమినియం అయినా నాన్ స్టిక్ ప్యాన్ అయినా ఏదైనా పర్వాలేదు మీరు ఇందులో ఈ విధంగా లిక్విడ్ తయారు చేసుకొని తుమ్ముకోండి చాలా చాలా వైట్ అవుతాయి చూడండి ఎంత స్మూత్గా అయిపోయాయి షైనింగ్ అయిపోయాయి ఈ గిన్నె నేను హాఫ్ కేజీ రైస్ వండుతానండి ఇది ఎప్పుడైనా ఎప్పుడో ఒకసారి అండేదాన్ని ఇప్పుడు ఇంకా పిల్లలు పెద్దగా అయ్యారు కదా ఈ గిన్నె సరిపోవట్లేదు పెద్ద భావననే ఉపయోగిస్తున్నాను రెండు కూడా నాకు సరిపోవట్లేదు అవి ఎప్పుడో యూజ్ చేస్తాను ఇప్పుడు మీకోసం ఈ వీడియో తీయడం కోసం ఇవి నాకు రెండు ఉపయోగపడ్డాయి చూడండి ఎంత తెల్లగా అయిపోయాయి మీరు ఖచ్చితంగా ఈ టిప్ యూజ్ చేస్తారని అనుకుంటున్నాను మీరు నార్మల్గా బిమ్ లిక్విడ్తో తుమ్మకుండా ఈ విధంగా కలిపేసుకొని తుమ్ముకోండి కొద్దిగా యూజ్ చేయగానే చాలా చాలా గిన్నెలు ఎక్కువ గిన్నెలతో తుమ్ తోమేసుకోవచ్చు నేను మీకు శాంపుల్ కోసం గ్లాస్ కూడా యూజ్ చూపిస్తున్నాను తోమి ఇవి స్టీల్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ లిక్విడ్ ఇంకా షైనింగ్గా ఇంకా సాఫ్ట్గా ఇంకా మెత్ ఇంకా షైనింగ్గా అసలు స్మూత్ అవుతాయండి అసలు మనం పట్టుకుంటే మన చేతులు జారిపోతాయండి ఖచ్చితంగా ఎందుకంటే మనం సరపేసాం కదా అందుకని ప్లేట్లు జారిపోతాయండి అంత స్మూత్గా ఉంటుంది చూడండి నేను ప్లేట్స్ కూడా చూ చూపిస్తున్నాను ఈ మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలండి ఎందుకంటే నేను మరి ముందు ముందు మీకు మంచి మంచి వీడియోలు అప్డేట్ చేస్తానండి చూపిస్తాను ఈ వీడియోస్ కానీ మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి